వీడియోలో మనం గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించడానికి కావాల్సినటువంటి లక్షణాలు అండ్ తెలుసుకోవాల్సిన విషయాలతో ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. ఒక జాబు నాదే అనేటువంటి సిరీస్. సో దీనిలో భాగంగా రెండవ ముఖ్యమైన విషయం, ఆల్రెడీ ముందు నువ్వు ఏ జాబ్కి నువ్వు సెలెక్ట్ అవుతావు, నువ్వు ఏ జాబ్కి సూట్ అవుతావు, నువ్వు ఏ జాబ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీద మనం సిరీస్లో భాగంగా ఫస్ట్ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే నేను ఐకార్డ్స్లు ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రెండవ భాగం ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్ సాధించాలన్నటువంటి లక్ష్యం నీలో గనక ఉంటే ముందు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకోవడం వల్ల నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు 50% మెరుగుపడతాయి. అవి ఏంటి అనేది చూడండి. ఇప్పుడు ఎవరైనా ఒక అభ్యర్థి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనేటువంటి లక్ష్యంతో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ముఖ్యంగా రెండు విషయాల మీద దృష్టి పెట్టాలి. గవర్నమెంట్ ఉద్యోగం అంటే రెండు రకాలు, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, రెండు స్టేట్ గవర్నమెంట్. మన ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దురదృష్టవశాత్తు ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే అనుకుంటారు. ఇది చాలా రాంగ్ ఒపీనియన్. అందరూ కూడా వీటికే ప్రిపేర్ అవుతారు, వీటి కోసమే ఎదురు చూస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి అనుకోవడం అనేది తప్పు కాదు, కానీ ఇందులో ఉండేటువంటి బాధలు ఏంటి, ఇందులో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ముందు చెప్తాను. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని మీరు చూస్ చేసుకుంటే వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్తాను. అలాగని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావద్దు అని నా ఒపీనియన్ కాదు. కానీ ఎవరైతే ఏజ్ ఉంటుందో, ఒక 30 ఇయర్స్ లోపు ఏజ్ మీకు ఎవరికైతే ఉంటుందో, 31 ఇయర్స్ 32 ఇయర్స్ లోపు, మీరు ఖచ్చితంగా ముందు ప్రయారిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉద్యోగానికి కనుక ఇస్తే ఖచ్చితంగా మీరు జాబ్ సాధించేటువంటి అవకాశాలు చాలా వరకు మెరుగుపడతాయి. దానిలో భాగంగా ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే వచ్చేటువంటి నష్టాలు ఏంటో ముందు మీరు భరించవలసింది ఏంటో చెప్తాను. ఫస్ట్ మీకు స్టేట్ గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ చేసుకుని ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు మీకు పేషెన్సీ ఉండాలి, ఎక్కువ కాలం వెయిట్ చేయాలి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. ఒకవేళ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తే ఆ ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. 2008 డిఎస్సీకే ఇంకా అతిగతి లేదు. దురదృష్టవశాత్తు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నీ కూడా రాజకీయాలతో, ఓటు బ్యాంక్ రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఉద్యోగాల ప్రకటనలు అనేవి ఎలక్షన్స్కి ముందు మాత్రమే తీస్తారు. ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు మాత్రమే తీస్తారు. తీయకుండా కూడా ఉన్న మొండి గవర్నమెంట్స్ మనం పక్క రాష్ట్రంలో చూసాం లాస్ట్ టైం, అది వాళ్ళ మనం ఏం చేయలేం. కానీ మ్యాక్సిమం గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా ఎలక్షన్స్కి ముందు మాత్రమే నోటిఫికేషన్స్ తీస్తారు. ఎందుకని అంటే ముందు నోటిఫికేషన్స్ తీసి ముందు ఉద్యోగాలు ఇస్తే ఎలక్షన్ టైంకి మర్చిపోతారు వీళ్ళు మనల్ని అనేటువంటి ఒపీనియన్ కూడా ఉంది. ఎలక్షన్స్ టైంలో మాత్రం నోటిఫికేషన్స్ వస్తాయి. అంతకు ముందు టైంలో నోటిఫికేషన్స్ ఇస్తున్నాము, వస్తున్నాము, వస్తున్నాయి అని మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా పొంతన లేని ప్రకటనలతో మనకి అభ్యర్థుల్లో ఒక ఆశ అనే దాన్ని, అంటే నిరాశలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ఆశ అనేది కల్పిస్తుంటారు. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ని బాగు చేయడం కోసం, అంటే నోటిఫికేషన్స్ రావు ఇప్పుడప్పుడే అని చెబితే కోచింగ్ సెంటర్లు అన్నీ ఖాళీ అయిపోతాయి. తెలంగాణ అభ్యర్థుల విషయంలో అదే జరిగింది. కానీ వస్తాయి, వెళ్తున్నాయి, వస్తున్నాయి అని చెప్పిస్తారు మనకి ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళే. మన మినిస్టర్లతో అప్పుడప్పుడు సరదాగా చెప్పిస్తుంటారు, వీళ్ళు అన్ని జాబులు ఉన్నాయి, ఇన్ని జాబులు ఖాళీలు ఉన్నాయి, త్వరలో భర్తీ చేస్తానని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైర్ ఉద్యోగాలు భర్తీ, పోలీస్ కానిస్టేబుల్ భర్తీ అది త్వరలో చేయబోతున్నాం అని గత 2 ఏళ్ల బట్టి మనకి మినిస్టర్స్ చెప్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ దానికి సంబంధించిన, ఎందుకంటే వాళ్ళు చెప్పడం యూట్యూబ్లో మా ఊదరగొట్టడం, దీంతో మీరు కోచింగ్ సెంటర్స్లో పడి కూర్చుంటారు. కోచింగ్ సెంటర్స్కి లాభం అనేది చేకూరుతుంది, అది ఆన్లైన్ అయి ఉంటే ఆఫ్లైన్ అయి ఉండొచ్చు. ఈ విధంగా ఒక రెగ్యులారిటీ అనేది నోటిఫికేషన్స్కి ఉండదు. కానీ ఉద్యోగాలు ఇస్తారు ఖచ్చితంగా, కానీ చాలా వెయిట్ చేయాల్సిన సహనం అనేది మీలో ఉండాలి. దీంతోపాటు ప్రశ్నాపత్రాల్లో తప్పులు తడకలు, ప్రశ్నాపత్రాల్లో విపరీతమైన తప్పులు తడకలు వస్తాయి. తప్పులతో ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఇచ్చిన కీ సరైన కీ ఇవ్వరు, సరైన కీ ఉండదు. అదేవిధంగా ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోతే ఈ నోటిఫికేషన్ని నెక్స్ట్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుందా అన్న విషయం కూడా తెలియదు. అందువల్ల ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. ప్రశ్నాపత్రం వాళ్ళు ఇచ్చిన సిలబస్కి ఇర్రిలేటెడ్గా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారం ప్రశ్నాపత్రం ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకి ఈ స్టేట్ గవర్నమెంట్లో ఈ ఉద్యోగాల్లో ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఇచ్చిన సిలబస్కి కానీ లేదా
వాళ్ళు చెప్పినటువంటి దానికి కానీ సంబంధం లేకుండా పూర్తి ఆపోజిట్గా, ఫర్ ఎగ్జాంపుల్ గతంలో జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగం ప్రశ్నపత్రాలు కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ పరీక్ష అది సివిల్ సర్వీస్ రేంజ్ని మించిపోయింది. గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్స్ మనకి ఆంధ్రాలో జరిగినటువంటి ఫస్ట్ గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్ పేపర్ 1 పేపర్ కనుక చూస్తే ఇచ్చిన సిలబస్కి వాళ్ళు ఇచ్చిన పేపర్కి అసలు సంబంధమే ఉండదు. సో ఇట్లా మన ప్రిపరేషన్కి మనం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయినా అక్కడ అవి వస్తాయని గ్యారంటీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉండదు. ఇట్లా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మనకి ఈ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేటప్పటికి మన ఏజ్ కూడా అయిపోతుంది. ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ పడి మరొక గ్రూప్ 1 నోటిఫికేషన్ పడడానికి మధ్యలో 3 నుంచి 4 సంవత్సరాలు టైం పట్టేస్తుంది. ఈలోపు మన విలువైనటువంటి ఏజ్ కూడా అయిపోతుంది. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఒక కన్సిస్టెన్సీ లేనటువంటి జాబులకి ప్రిపేర్ అవుతూ సాధించడం అనేది మంచి విషయమే, సాధించండి. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ కండి. నేను ప్రిపేర్ కావద్దని మిమ్మల్ని భయపెట్టట్లేదు. ప్రిపేర్ అవుతూ వాట్స్ ఇంకొక ప్లాన్ బి అనేది కూడా మీకు ఉండాలి. అది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాను మీకు. మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటట్టు వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే ఖచ్చితంగా లక్షల కొద్ది ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్తో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ డేట్, ఎగ్జామినేషన్ డేట్, ఈవెన్ అడ్మిట్ కార్డ్ రిలీజింగ్ డేట్, అదేవిధంగా రిజల్ట్ డేట్ ఇవన్నీ కూడా ఇచ్చి వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వాట్ పీరియడ్ దే ఆర్ గివెన్ ఆ పీరియడ్లోపు కల్లా ఖచ్చితంగా ఉద్యోగాల్ని భర్తీ చేసేటువంటి ప్రక్రియ మనకి ఎస్ఎస్సి నుంచి కానీ, యూపీఎస్సి నుంచి కానీ, ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ మనకి ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఉద్యోగాలకి ఈవెన్ మన తెలుగు మీడియంలో కూడా తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో కూడా ప్రశ్నపత్రాలు రాసుకునేటువంటి అవకాశం అనేది, ప్రశ్నపత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆర్ఆర్బి లాంటి వాటిలో. ఒకప్పుడు అభ్యర్థులు తెలుగుకి తెలుగు మీడియం వారు ఇంగ్లీష్ మీడియంకి అనేది భయపడేవారు. కానీ ఇప్పుడు మీరు తెలుగు ఇంగ్లీష్ రాదు అని భయపడుతున్నారు. మరి మీరు చేతుల్లో రోజు వాడేటువంటి వాట్సాప్ కానీ, ఫేస్బుక్లు కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ తెలుగులోనే టైప్ చేస్తున్నారా? మీరు తెలుగులోనే సెర్చ్ చేస్తున్నారా? తెలుగులోనే అర్థం చేసుకుంటున్నారా? ఇంగ్లీషే కదా. సో అట్లాంటి ఇంగ్లీషే మనకి సబ్జెక్ట్ కూడా, మనం చదువుకున్నది ఇంకా ఈజీ కదా. అందుకని ఇంగ్లీష్ మీడియం అనే తెలుగు మీడియం అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక ఖచ్చితంగా రెగ్యులర్గా క్యాలెండర్ వస్తుంది. ఇంకొకటి, ప్రశ్నపత్రాల స్థాయి ఎప్పుడు కూడా ఇష్టానుసారం ఉండదు. వాళ్ళు ఏ బ్లూ ప్రింట్ ఇచ్చారో, మనకి ఏ సిలబస్ అయితే మెన్షన్ చేశారో దానిలో వాళ్ళు వేరియేషన్స్ చూపిస్తారు, మన తర్కాన్ని పరీక్షిస్తారు తప్ప వీళ్ళ సొంత పైత్యాన్ని ఇక్కడెక్కడ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రదర్శిస్తున్నట్టు కనపడదు. ఎట్లా అంటే మీకు వాళ్ళు మెన్షన్ చేసిన సిలబస్లో డెప్త్కి వెళ్ళి అడుగుతారు అంతే తప్ప సిలబస్ని దాటిపోయి, అంటే ఎట్లా అంటే వార్డు సచివాలయ ఉద్యోగాలకి వరల్డ్ హిస్టరీ క్వశ్చన్స్ అడిగినట్టు మాత్రం అడగరు. మీరు ఏ సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్స్ అయినా, క్వశ్చన్ పేపర్స్ అయినా అబ్జర్వ్ చేయండి. సో ప్రశ్నపత్రాలు మనం ఏదైతే ప్రిపేర్ అవుతామో అందులో నుంచి మాత్రమే వస్తాయి. అదేవిధంగా కంపారిటివ్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కంటే సిలబస్ చాలా తక్కువ. నిజం ఇది. ఎందుకనంటే స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలంటే ఒక పేపర్ 1 జనరల్ స్టడీస్లో చూడండి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అక్కడ ఎన్ని ఉన్నాయి, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, రీజనింగ్, అథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్ సైన్స్, విభజన సమస్యలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇట్లా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అన్నీ చదవాలి. కానీ ఇక్కడ మనకి మ్యాక్సిమం అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల యొక్క సిలబస్ ఒకటే ఉంటుంది, రీజనింగ్, అథమెటిక్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఇవి మాత్రమే ఉంటాయి. ఈ జనరల్ అవేర్నెస్ కూడా మ్యాక్సిమం కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ ఉంటాయి. కొద్దిగా మీరు ఏ ఎగ్జామ్ అయినా అబ్జర్వ్ చేయండి, ఒక 12th క్లాస్ రేంజ్ ఎన్సీఆర్టీ బుక్స్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో మాత్రమే మనకి మిగిలిన జియోగ్రఫీ, హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదైతే అయి ఉంటాయి తప్ప మనకులాగా పైచ్యం ప్రదర్శించేటువంటి క్వశ్చన్స్ ఎక్కడ కనపడవు. మీరు కావాలంటే ఏ క్వశ్చన్ పేపర్నైనా అబ్జర్వ్ చేయండి. సరైన కోచింగ్, సరైన ప్లానింగ్ వేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలని చాలా ఈజీగా కొట్టిన వాళ్ళు మీ కళ్ళ ముందే మీ ఫ్రెండ్స్ కనబడుతుంటారు, బ్యాంక్ జాబులు కానీ, ఆర్ఆర్బి జాబులు కానీ. సో ఈ విధంగా రెగ్యులర్గా జాబులు వస్తాయి, నోటిఫికేషన్స్ ఇస్తారు. చెప్పిన పీరియడ్లో, ఏదో ఒక కరోనా ఎఫెక్ట్ ఇలాంటివి అంటే తప్ప చెప్పిన పీరియడ్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అదేవిధంగా సిలబస్ అనేది లిమిటెడ్ ఉంటుంది. ఒక టెక్నిక్ మనం పట్టుకొని ఒక కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయితే 1 or 2 ఇయర్స్లో మనం ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని కొట్టచ్చు.
అదేవిధంగా ప్రశ్నాపత్రాల్లో తప్పులు తడకలు ఉండవు. మరొక ముఖ్యమైన విషయం, దరిద్రమైన విషయం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్స్ ఉద్యోగాల్లో కోర్టు కేసులు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వీళ్ళు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం రాదు, ప్రిపేర్ చేసిన పేపర్కి సరైనటువంటి కీ ఇవ్వడం కూడా చేత కాదు వీళ్ళకి. అందుకని కోర్టులో కేసులు వెళ్తాయి. కావాలని వీళ్ళే కేసులు వేస్తారా, ఆ జాబ్స్ ప్రాసెస్ని కొంతకాలం నిలిపించితే పిల్లలకి ఈ జాబ్ ఇస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో ఓటేస్తారని వీళ్ళే కేసులు వేయంతారా అనేది కూడా తెలియదు. కానీ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకైనా ప్రశ్నపత్రాలు తప్పులు వచ్చాయి, కీలో తప్పులు దొరికాయని కేసులు వేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? అట్లాంటివి జరగవు. సో ఎన్ని బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్తో ఉన్నాయి, పైగా లక్షలాది ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. ఇంకొక ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 లేదా పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ రేషియో 1:2, ఒక జాబ్కి ఎంతమంది పోటీ పడతారనే రేషియో మీరు చూసినట్లయితే ఒక స్టేట్లో ఎంతమంది పోటీ పడతారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీరు చూస్తే గ్రూప్ 2 రేషియో కంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి పోటీ పడేవాళ్ళు అంటే రేషియో చాలా తక్కువ. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పోటీ కూడా తక్కువే. వీటిలో పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి స్టేట్లో అనుకున్న వాళ్ళు మీరు అక్కడ ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ కండి, అదేవిధంగా ఎస్ఎస్సి ఎస్ఐలు ప్రిపేర్ కావండి, అదేవిధంగా మనకి ఢిల్లీ పోలీస్ వీటికి ప్రిపేర్ కండి. పోలీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిఐఎస్ఎఫ్ సిఆర్ఎఫ్ ఇలా లక్షల కొద్ది ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయి. బ్యాంకింగ్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉద్యోగాలు బ్యాంకింగ్ ఇస్తుంది. రైల్వేలో విపరీతంగా ఉద్యోగాలు రాబోతున్నాయని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. రైల్వే జాబ్స్, బ్యాంకింగ్ జాబ్, అదేవిధంగా యూపీఎస్సి జాబ్స్, అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ ఆఫీసర్స్, ఇట్లా ఎన్నో ఉద్యోగాలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తూనే ఉంటాయి కూడా. వీటితో పాటుగా అంతగా పాపులర్ కాని ఉద్యోగాలు, అంటే జనానికి సరిగ్గా తెలియని ఉద్యోగాలు, 100లో మాత్రమే పోస్టులు రిలీజ్ అవుతాయి లేదా 10లో పోస్టులు రిలీజ్ అవుతాయి, కానీ అప్లై చేసి సీరియస్గా కూర్చుంటే ఈజీగా కొట్టచ్చు. అట్లాంటి ఉద్యోగాలు ఏమైనా పడితే నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఐబీ జాబ్స్ కానీ ఇట్లాంటివి, ఇలా నెంబర్ ఆఫ్ జాబ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి. ఎవరైతే ఏజ్ 31 లోపు ఉంటారో, వీళ్ళు 30-31 లోపు ఉంటారో, మీరు ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ మీద, ఈవెన్ టీచర్స్కి కూడా మనకి కేంద్రీయ విద్యాలయాల నుంచి వీటి నుంచి నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు మిలిటరీ స్కూల్స్ నుంచి ఆర్మీ స్కూల్స్ నుంచి విపరీతంగా నోటిఫికేషన్స్ అయితే పడుతూనే ఉన్నాయి. అందుకని 30 ఇయర్స్ 31 ఇయర్స్ లోపు ఉన్న ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో మీరు స్టేట్ గవర్నమెంట్స్ ప్రిపేర్ అవుతూ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫోకస్ చేస్తే మీరు గవర్నమెంట్ ఉద్యోగ్యం మారాలి అనేటువంటి మీ సంకల్పం ఇమీడియట్గా నెరవేరుతుంది. అంతే తప్ప స్టేట్ గవర్నమెంట్స్ ప్రిపేర్ అవ్వద్దు అని మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఈ క్లిష్టమైన పరిస్థితులను కూడా తట్టుకొని కన్సిస్టెన్సీగా 2-3 సంవత్సరాలు ఒక స్థిరత్వంగా సహనంగా ఎదురు చూసి జాబ్ సాధించేటువంటి సహనం మీకుంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉద్యోగాలు ఇస్తాయి. ఉద్యోగాలు ఇవ్వకుండా ఎక్కడికి పోతారు వీళ్ళు? ఉద్యోగాలు ఇవ్వకుండా రేపు మన ముందుకు ఓటేయమని అడుగుతానికి సరిపోతారా? ఆల్రెడీ పక్క రాష్ట్రంలో కొట్టారు కదా దెబ్బ ఎలక్షన్స్లో, అట్లాగే అందరం కొడతారు. అందుకని వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారు, కానీ ఎప్పుడు ఇస్తారంటే దురదృష్టవశాత్తు ఎలక్షన్స్ టైంలో ఇస్తుంటారు మనకి. అందుకని మీరు ఎవరైతే ఏజ్ తక్కువ ఉందో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని చూస్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.